ఏమిటి అలాగా నువ్వేమీ చెప్పనక్కర్లేదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రాజా నేనే పాపం చేయలేదు నేను చెప్పేది వినండి నేనేమీ వినదల్చుకోలేదు విన్నది చాలు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళను ఈ ఇల్లు తప్ప నాకు వేరే గతే ఉంది కావాలంటే నన్ను చంపేయండి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను కాల్చండి మీ చేతోనే నన్ను కాల్చి చంపేయండి ఆనాడే జరిగిందంతా మీతో చెప్పాల్సింది అది నా తప్పి అందుకు తగిన శిక్ష ఇది కాల్చండి సీతాదేవి భయపడకు నిన్ను నేను కాల్చను ఎందుకో తెలుసా నేను నిన్ను ప్రేమించా మనస్ఫూర్తిగా ప్రేమించా కానీ నీ వంటి ఒక నీచురాలిని ప్రేమించిన పాపానికి నిన్ను కాదు ఈ హృదయాన్ని కాల్చేస్తా రాజా ఆగు దగ్గరకు రా ఒక్క అడుగు ముందుకు వేసావో ఈ పిస్టల్ నా గుండెల్ని చీల్చి వేస్తుంది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పోతామలేదా వెళ్ళిపోతాను కానీ ఆ పిస్టల్ కింద పారేయండి ఆ పిస్టల్ పారేయండి నేను వెళ్తున్నాను నిజంగా వెళ్ళిపోతున్నాను వెళ్ళే ముందు ఇది మాత్రం బాగా జ్ఞాపకం ఉంచుకో మళ్ళీ ఎప్పుడైనా నా కళ్ళ ముందుకు వచ్చావో నీవు చూసేది నన్ను కాదు నా శవాన్ని మాత్రమే చూస్తావు భయపడకమ్మా నువ్వే పాపము చేయలేదు భగవంతుడు నిన్ను కాపాడతాడు అమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడికి రావు బహదూర్ గారు ఒక ఉత్తమురాలకి మీరు అన్యాయం చేశారు అది చెప్పటానికే వచ్చాను ఆగక్కడ కదిలామంటే కాల్చేస్తాను అలాగే కాల్చాను పర్వాలేదు మీరు నన్ను కాల్చినందువల్ల ఒక అమాయకురాలి మీద వేసిన అపనింద మాసిపోతుందంటే అందుకోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను నా కళ్ళ ముందు నిలబడకు వెళ్ళను నేను వెళ్ళను నే చెప్పేది మీరు విని తీరాలి రావు బహదూర్ గారు మీకు తెలియకుండానే మీరు చెగిరాని మహాపరాధం చేస్తున్నారు మీ కొరలు దేవత అవును అది దేవత నువ్వు దేవుడివి పరిగణించి పోవడికి రావు బహదూర్ గెట్ అవుట్ రావు బహదూర్ ఎవరక్కడ వీళ్ళు బయట దోషేయండి నా కళ్ళ ముంచి గెంటేయండి ఇందులో ఎవరి తప్పు లేదు పార్వతి తప్పంతా నాది జరిగిందంతా ఆ రోజే నేను వారికి చెప్పాల్సింది కానీ ఇదంతా వారికి చెప్పి వారి మనసులో లేనిపోని సందేహాలకు చోటు ఇవ్వడం దేనికని చెప్పడం మానేశాను అది నా పొరపాటి అందుకే శిక్ష నేను అనుభవించాల్సింది అది సరే గాని ఇదంతా ఎలా జరిగింది అసలు నువ్వు ఆ డైరెక్టర్తో ఎలా వెళ్ళావు అది వారిల్లని నాకు తెలియనే తెలియదు పార్వతి ఆ రోజు వీధిలో చిన్న గుంపులోంచి తప్పించుకుందామని ప్రయత్నిస్తుండగా ఇద్దరు రౌడీలు నా వెంటబడ్డారు వాళ్లకు భయపడి ఎదురుగా కనిపించిన ఆ ఇంట్లో జరబడ్డాను హనీ హనీ నువ్వు ఇక్కడికి రాకూడదు హనీ మీ యజమానికి తెలిస్తే ఇంకేమైనా ఉందా వెళ్ళు హనీ నేను వారి మనసుకు ఎంతో బాధ కలిగించా వారిని జాగ్రత్తగా చూసుకో ఒంటరిగా విడిచిపెట్టకు ఎప్పుడు వారి వెంటే ఉండు వెళ్ళు అని వెళ్ళు వెళ్ళు అని ఇలా రా ఎక్కడికి వెళ్ళా చెప్పు ఎక్కడికి వెళ్ళావు
చెప్పవు ఎక్కడికి వెళ్ళావు చెప్పు దానికి ఎక్కడ వెళ్ళింది ఎందుకు వెళ్ళావు చెప్పు 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 కాని మళ్ళీ వాళ్ళ గర్భ దొక్కాము నిన్ను కాల్ చేస్తాను కాల్ చేస్తాను నువ్వు చెప్పింది నిజమే తాగి నేను సాధించేది లేదు ఈ బాధ తీరేది కాదు